హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయమావూరు ఆడియో బుక్స్ ఛానల్ నేను విజయలక్ష్మిని ఫ్రెండ్స్ నవల స్రవంతిలో మాదిరెడ్డి సులోచన గారి నవల గాజు బొమ్మలు ఆడియోగా మీకు వినిపిస్తున్నాను కదా మరి ఈ రోజు మాదిరెడ్డి సులోచన గారి నవల గాజు బొమ్మలు రెండో భాగం ఆడియో మీకు వినిపించబోతున్నాను కథలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఆడియో పూర్తిగా వినండి నచ్చితే గనక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి నవలలు వినాలంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే నేనే కొత్త వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరిక కథలోకి వెళ్ళిపోదామా రామస్వామి పొలం దున్ని వచ్చి ట్రాక్టర్ షెడ్ లో పెట్టొచ్చాడు సత్యం ఆకలి దంచుతోంది కానీ ఇంటికి వెళ్ళాలని అనిపించడం లేదు అంతస్తు మర్చిపోయి అందాల భామ వెంట పరిగెత్తే మనసు అంతస్తు గుర్తుకు తెచ్చుకుని అనుక్షణం అవహేళన చేసే పెత్తల్లి అతన్ని ఇంటికి పోవద్దని హెచ్చరించినట్టుగా అనిపించాయి బావిలోకి దిగే ఓపిక లేక ఇంజన్ నీరు పడే హౌస్లో స్నానం చేసొచ్చి గుడిసెలో దూరాడు వర్షాకాలంలో ఎండాకాలంలో రక్షణ కోసం వేసుకున్న పాకాది దాంట్లో గడ్డిపరుచుకుని దానిపై జంపకాన దిండు వేసుకున్నాడు సత్యం తల్లి సరస్వతి కార్యవాది పనిని ప్రేమించే వ్యక్తి అందుకే చిన్నప్పుడు శారదకు సరస్వతికి నిమిషం పడేది కాదు సరస్వతికి నలుగురు పిల్లలు వారిని అజాగ్రత్తగా చూస్తుంది అనేది శారద పిల్లలు ప్రకృతికి దూరంగా పెరిగితే ఎందుకు పనికొస్తారని వాదించేది సరస్వతి వారి భేదాభిప్రాయాలు అలా ఉండగానే శారద తమ్మును పెళ్లికి ఇద్దరూ తమ తమ పిల్లలతో ఊరు వెళ్లారు శారద వ్యాపారస్తుని భార్య నగలు బట్టలు హోదా ఉన్న పని ఆమె కొడుకును అందరూ అపురూపంగా చూసేవారే సరస్వతి మామూలు లెక్చరర్ భార్య అందునా నలుగురు పిల్లలు వారి గురించి పట్టించుకునేవారు లేరు శారద చేసే హడావిడికి కొన్నిసార్లు అన్నదమ్ములు విసుక్కునేవారు కూడా కాని పైకేమనేవారు కాదు సత్యం చిన్నవాడైనా పొలం నుండి కూరలు తేవడం అవసరమైతే అత్తలకు చిన్న చిన్న పనులు చేస్తూ తన తమ్ములను చెల్లిని ఆడించడం చేసేవాడు ఓ రోజు బావి చప్టాపైన పిల్లలందరికీ స్నానం చేయిస్తోంది సరస్వతి దూరంగా కుర్చీలో కూర్చున్న వాసుకెందుకో పిన్ని అలా చేయడం నచ్చలేదు అక్కడికి వచ్చిన తల్లితో పిన్ని గూర్చి చెప్పాడు పిన్ని చాలా డర్టీ కదమ్మా అలా బావిపై స్నానం చేయిస్తారా అన్నాడు అమాయకంగా నిజమేరా నవ్వుతూ కొడుకును ముద్దు పెట్టుకుంది శారద సరస్వతి ఓసారి తలెత్తి చూసింది మళ్లీ పిల్లల ఒళ్లు తుడవటంలో నిమగ్నమైపోయింది మధ్యాహ్నం జామకాయలమ్మే కుర్రాడు సైకిల్కి గంప పెట్టుకునొచ్చాడు పిల్లలు గోలగోలగా అరుస్తూ సరస్వతి చుట్టూ చేరారు అందరికీ పైసలిచ్చింది తలా ఒకటి కొనుక్కుని సంతోషంగా కొరికి తింటున్నారు సత్యం వాసులు ఒకచోట నిలబడ్డారు ఇంట్లో నుంచి వచ్చిన శారద కంపరంగా చూసింది వాసు చేతిలో కాయలాగి దూరంగా గిరాటేసింది ఎవరు కొనిచ్చారు పిన్ని భయపడుతూ చెప్పాడు వాసు పిల్లాన్ని ఏం చేయాలనే జామకాయ కొనిపెట్టావు అడిగింది శారద మా పిల్లలంతా తినడం లేదా అక్కయ్య వాడేం అయిపోడ్లే సరస్వతి జవాబిచ్చింది దాంతో మాటామాటా పెరిగింది ఇద్దరూ పోట్లాడుకున్నారు నా పిల్లవాణ్ణి చూస్తే ఓర్చలేరు అంటూ ప్రయాణమైంది శారద అందరూ సరస్వతిని తిట్టారు ఇదంతా లీలగా జ్ఞాపకం ఉంది సత్యానికి ఆ తరువాత వారెప్పుడూ కలుసుకోలేదు పిల్లల విషయం వస్తే తల్లి ఎప్పుడూ అనేది బంగారంలాంటి కుర్రాడు వాసు అతి గారాబంతో వాణ్ణెందుకు పనికి రాకుండా చేస్తుందక్కయ్య అనడం సత్యానికి బాగా గుర్తు విధి బలీయమంటే ఇదే కాబోలు సత్యం బిఏ పరీక్షలు రాసి ఇంటికొచ్చేసరికి తండ్రికి టీవీ అన్నారట వైద్యులు తలపై పిడుగుపడింది అన్నిటినీ అతి తేలికగా తీసుకునేది సరస్వతి సత్తు నాన్నగారికి పూర్తిగా విశ్రాంతి కావాలి నువ్వేదైనా పని చూసుకోవాలరా అంది నాలాంటి బిఏలు కొల్లలుగా ఉన్నారమ్మా నాకు ఉద్యోగం దొరకడం మాటలా అన్నాడు సత్యం ఈ సమయంలో అభిమానం పనికిరాదు సత్తు పెదనాన్నగారికి మంచి పలుకుబడుంది వెళ్ళి అడగరా అంది బ్రతిమాలుతూ ఇంటి పరిస్థితి తెలిసిన సత్యం తర్కించలేదు సత్యం అభిమానం వదిలి తనొచ్చిన పని చెప్పాడు రమణమూర్తితో అతను సానుభూతి చూపించాడు వాడి పరిస్థితికి మంచిదిరా ఏ ఉద్యోగమైనా వెంటనే దొరకదు అంతవరకు మా పొలాలు అజమాయిషీ చెయ్యి ఊరికే కాదు నెలకు కొంత డబ్బిస్తాను అన్నాడతను అలాగే పెదనాన్న అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా సత్యం అతని సంతోషం అట్టే నిలవలేదు శారద చేసిన గొడవ అంతా ఇంతా కాదు వాడు టీబీ ఉన్న ఇంటి నుంచొచ్చి మనింట్లో ఉంటాడా ఇంకా నయం వాసు పట్నం నుండి రాలేదు అంటూ భర్తపై విరుచుకుపడింది టీబీ రావచ్చుననే అనుమానంతో విశ్రాంతి కావాలన్నారట అవతలవాడున్నాడు కాస్త గొడవ చేయకు ఇవాళ రేపు టీబీ కామన్ అయిపోయింది అన్నాడు రమణమూర్తి సత్యానికి ఊరు పారిపోదామనిపించింది కాని పరిస్థితులు అతని అభిమానాన్ని అణచివేశాయి కర్తవ్యం గుర్తుకొచ్చి మనసు దృఢంగా చేసుకున్నాడు ఆ ట్రాక్టర్ కూడా వాడు చూసుకుంటాడు ఈలోగా ఓ జీతగాడికి నేర్పిస్తాడు అంటూ చెప్తున్నాడు రమణమూర్తి
ఆ తరువాత సంగతులు వినక దూరంగా వెళ్లి నిల్చున్నాడు సత్యం. ఎంత విచిత్రం! డబ్బు రక్త సంబంధాలను కూడా దూరం చేస్తుంది. సొంత పెద్దమ్మ, గోరుముద్దలు తినిపించిన పెద్దమ్మ ఎంతగా మారిపోయింది అనుకున్నాడు. ఆ తరువాత తన పరిధిలో తనున్నాడు సత్యం. ఎన్నిసార్లు వారు బల్ల మీద భోజనం చేయమన్నా వినలేదు. రమణమూర్తి ఇచ్చే 150 రూపాయలు తల్లికి పంపిస్తున్నాడు. అది కొంత సాయం చేస్తుంది ఇల్లు గడవడానికి. ఆలోచనల్లోనే నిద్రపట్టింది సత్యానికి. బయట కలకలం వినిపించి లేచాడు. నీరసంగా అనిపించింది వెంటనే లేవడానికి. ఎన్నడు పడుకోడమ్మా, మరొంట్లో బాగాలేదో ఏమో నాగయ్య అంటున్నాడు. మీరంతా నానిముచ్చు వెధవలు, వ్యవసాయదారుడు పడుకునే సమయమైది? శారద కంఠం వినిపించింది. విశాల ముందు తన ఆధిక్యత సమర్థత చాటుకోవాలని ఆమె తాపత్రయం. పోనీలే ఆంటీ, మనమంతా పడుకోలేదు? రేణు చిరాగ్గా అంది. విన్నావుటే మన అమ్మాయి సోషలిజం అంది శారద. ఇక తప్పదన్నట్టు లేచి కర్రకు తగిలించిన తుండు భుజాల చుట్టూ కప్పుకుని బయటకొచ్చాడు సత్యం. రమణమూర్తి తప్ప అందరూ ఉన్నారు. కబురు చెయ్యొద్దట్రా అన్నయ్య, ట్రాక్టర్ తెచ్చేవాడిని అన్నాడు సత్యం బలవంతంగా రేణుమీద నుంచి కళ్ళు తిప్పుతూ. నేవీ బ్లూపై తెల్లని పూలున చీరలో అందంగా ఉంది రేణు. రేణు నడిచిందాకా ఊరుకుందా అన్నాడు వాసు సగం నిష్ఠూరం సగం సంతోషంగా. గుడ్, మిమ్మల్ని అభినందించాలి అన్నాడు సత్యం. దాన్ని తీరిగ్గా అభినందించు. ఆ రామస్వామి పొలం దగ్గర పూర్తిగా దున్నయ్యాలి రేపటి వరకు. రేపు మట్టుపల్లి వెళ్లాలి దున్నడానికి చెప్పింది శారద. పెదనాన్నగారంతా చెప్పారు, రామస్వామి గారి పొలం పూర్తి చేసి వచ్చాను. రండి, రావి చెట్టు కింద కూర్చుందిరుగాని అన్నాడు. అందరూ వెళ్లారు. శారద, విశాల నులక మంచం మీద కూర్చున్నారు. వాసు చెట్టు మొదట్లో ఉన్న రాయిపై కూర్చున్నాడు. రేణు పసిపిల్లలా అటూ ఇటూ తిరుగుతూ లేగదూడల వెంట పరిగెత్తసాగింది. ఏమిటే చిన్నపిల్లలా? విశాల బెదిరించింది. ముసలమ్మన కూర్చోవాలా అంది దూరం వెడుతూ. సత్యం షర్టు వేసుకొచ్చాడు. చెట్టు మీద మామిడికాయలు పండాయేమో చూసొస్తాను పెద్దమ్మా. తొందరగా రా, చీకటి పడక పూర్వమే పోవాలి సత్యాన్ని పంపి శారద తమ పొలాల వివరాలు విశాలతో చెప్పి వాటిని ఎంత కష్టపడి కాపాడుకుంటుందో కూడా చెప్పింది. ఆంటీ, దొంగను పట్టేశాను రేణు నవ్వుతూ వస్తోంది. వెనకాలే సత్యం పళ్లబుట్ట తెస్తున్నాడు. ఎవరే దొంగ అడిగింది సత్య. మీ సత్తులు, మామిడి పళ్ళు తింటుంటే పట్టుకున్నాను సత్యం వంక చూసి పక్కపక్క నవ్వింది. అతను ఒక్కొక్క పండు జాగ్రత్తగా కడుగుతున్నాడు. మరి భూస్వాముల దురదృష్టం అంతేనే తల్లి, మొదట జీతగాళ్లు తిన్నాక మిగిలిన సరికే మనకు చేరుతుంది అంది శారద. పెద్దమ్మా, దెబ్బతిన్నట్టు చూశాడు. వెంటనే మామూలుగా అయ్యాడు. మధ్యాహ్నం అన్నం తినలేదు పెద్దమ్మా, పక్షి కొరికిన పండు చూడగానే ఆకలి వేసింది అన్నాడు. ఆ మాట శారద విందో లేదో గాని రేణు వింది. ఆమె హృదయం కదిలిపోయింది. సత్యం వంకే చూడసాగింది. అతను కడిగిన పళ్ళు చాకు శారద ముందుంచి వెళ్లిపోయాడు. పండు ముక్క చేత్తో పట్టుకున్న రేణు ముందు ఎర్రబారిన ముఖంతో నిలుచున్న సత్యం ముఖం కనిపించింది. తనేనా అంత దారుణంగా పరిహాసమాడింది? ఇంకో 2 ముక్కలు చేత్తో పట్టుకుని నలుమూలలా చూసింది. ట్రాక్టర్ షెడ్ దగ్గర నిల్చున్నాడు సత్యం. అక్కడికెళ్ళింది. ఐఎం సారీ. సత్యం వెనక్కి తిరిగి చూశాడు. రేణు నిలబడి ఉంది. ఎందుకు? మిమ్మల్ని తమాషా చెయ్యాలని దొంగ అన్నాను అంది. తప్పేం లేదే, యజమానుల కంటే ముందు తినడం జీతగాళ్ల తప్పే కదా అన్నాడు సత్యం. ఛీ, నీకు విశ్వాసం లేదు అంది. నిన్ను నౌకరన్నందుకు వాసు ఎంత బాధపడ్డాడని చెప్పింది. అలాగా, అయితే థ్యాంక్స్ చెప్పండి అని అక్కడి నుంచి పశువుల పాక వైపు వెళ్లిపోయాడు. రేణు చేతిలోని పండు ముక్కల వంక జాలిగా చూసుకుంది. ఆ పళ్ళు అతనికిచ్చే సన్నివేశం అందంగా చిత్రించుకుంటూ వచ్చింది. అదంతా ఊహగానే మిగిలిపోయింది. రేణు వెళ్లిపోయింది. సత్యం వెనక నుండి రేణు ఆకారాన్ని చూస్తూ సర్వం మర్చిపోయాడు. 2 నిమిషాలకెవరో వెన్ను తట్టినట్టు ఉలిక్కిపడ్డాడు. రేణు వాసు కాబోయే ఇల్లాలు, తనకు వదిన అవుతుంది. తన మానసిక దౌర్బల్యాన్ని తిట్టుకుంటూ ఊళ్ళోకి బయలుదేరాడు సత్యం. తల్లి ఉత్తరవిచ్చాడు ఎదురుగా వస్తున్న షేర్సాబ్. అది చూశాక అతనికి చెప్పలేని ఆనందం కలిగింది. తండ్రి జూన్లో మళ్లీ కాలేజీ డ్యూటీలో జాయిన్ అవుతాడట. పెద్ద చెల్లెలు జానకి సంబంధాలు చూస్తున్నారట. తండ్రి ఇన్సూరెన్స్ పాలసీ మెచ్యూరై వస్తుందట. చిన్న చెల్లెలు లలిత పెళ్లి నువ్వే చేయాలంటూ రాసిందమ్మ. అది చూసి ఇందాకటి చిరాకు ఆకలి మర్చిపోయాడు. బహుత్ శుక్రియా షేర్సాబ్ అన్నాడు. కత్తెచ్చినందుకే పాగల్ బచ్చా నవ్వుతూ వెళ్లిపోయాడు షేర్సాబ్. అతను రామస్వామి దగ్గర నౌకరు, అప్పులు వసూలు చేస్తాడు. అతని ఆకారాన్ని చూస్తే అందరూ జడుసుకుంటారు గాని హృదయం చాలా మంచిది. రేణు విసుగ్గా లేచింది హాల్లో నుంచి. తమ కంటికి నచ్చిన చీరో నగో షాప్కెళ్లి కొనుక్కురావడం అలవాటు.
శారద 2 గంటల నుండి ఓ నెక్లెస్ డిజైన్ వేసి చూపిస్తోంది కంసాలి వీరాచారికి. నా దగ్గరున్న డిజైన్ ఎవరి దగ్గర ఉండరాదు, మళ్లీ రామస్వామి గారింటి చేసావు అంది. అయ్యా, అతి వినయంగా శ్రద్ధగా వింటున్నాడు వీరాచారి. రేణు, రమణమూర్తి పిలిచాడు. ఏం మామయ్యా? నీకు టీ చేయడం వస్తే ఒక కప్పు చేసి ఇవ్వమ్మా, మీ అత్త వ్యవహారం ఇప్పట్లో తేలదు అన్నాడు రమణమూర్తి. రేణు టీ చేసి తెచ్చింది. అతను బావుందని మెచ్చుకున్నాడు. విసుగ్గా ఉంటే వాసు నువ్వు వెళ్లి తిరిగి రండమ్మా, ఆ వీరాచారి వ్యవహారం తమల్దులే. అతి వినయం చూపించి 2-3 రకాల నగలకు ఆర్డర్ పట్టుకుపోతాడు. ఆ తర్వాత మనల్ని తిప్పుతాడు. ఈ వారం వచ్చే వారం మెరుగు పెట్టడమే తరువాయి అంటాడు. తర్వాత నగలు చేసేవాడు అమ్మో అమ్మమ్మో చస్తుంది. అప్పుడు మీ అత్త వెళ్లి చచ్చినా నీకివ్వను అంటూ చెంపలు వేసుకుంటుంది, తిడుతుంది, ఏడుస్తుంది. బావుంది మావయ్యా అంటూ రేణు పక్కున నవ్వింది. నువ్వుంటావుగా, చూస్తూ ఉండు, చివరకు సంవత్సరానికో 2 సంవత్సరాలకో నగ ఇల్లు చేరుతుంది. మీ అత్త మొదట వేసుకున్న ఒట్లు మర్చిపోతుంది, మళ్లీ ఆర్డర్ ఇస్తుంది అన్నాడు రమణమూర్తి. ఇద్దరూ పక్కపక్క నవ్వుకున్నారు. వాసు మేడ దిగాడు. ఏంటి నాన్న అడిగాడు తండ్రిని. ఏం లేదురా, మీ అమ్మ వీరాచారి వ్యవహారం కోడలికి చెప్తున్నాను అన్నాడు. వాసు, అలా తిరిగొద్దామా అడిగింది రేణు. ఈ ఊళ్ళో షికార్లకెళ్లే స్థలాలేవున్నాయి అన్నాడు వాసు. మన పొలాల వైపు అంది. ఇద్దరూ బయలుదేరారు. దారి పొడుగునా ఒక్క మాట మాట్లాడలేదు రేణు. ఏమిటి రేణు అంత మౌనంగా ఉన్నావు? ఒకరి దగ్గరున్న వస్తువు మరొకరి దగ్గర ఉండకూడదని ఏ శాస్త్రంలో రాసి ఉంది వాసు అడిగింది. మా అమ్మలాంటి వారి శాస్త్రంలో వాసు నవ్వాడు. అమ్మకు అన్ని ప్రత్యేకంగా ఉండాలన్న పట్టుదల ఉంటుంది రేణు. నేను గొప్ప చెప్పుకోవడం కాదుగాని నాకు జమీందారుల సంబంధాలు వస్తున్నాయి, అయినా అమ్మ నిరాకరిస్తుంది, ఎందుకో తెలుసా అంది. వాళ్ల అమ్మాయిల్లో ఏ ప్రత్యేకత లేదు, నీది ప్రత్యేకమైన అందమట అన్నాడు వాసు. అట అటానేనా, నిజం కాదా అంది ఉడుక్కుంటూ. రేణు, అతని ప్రేమంతా పిలుపులోనే వినిపించింది. మెల్లగా దగ్గరగా జరిగాడు. రమణమూర్తిగారి కాబోయే కోడలట, ఆ మాట విని ఉలిక్కిపడి దూరం జరిగాడు. చాలా అందగత్తే, మరొకరన్నారు. శ్రీనివాసబాబు అదృష్టవంతుడు. ఈసారి కళ్ళు చికులుస్తూ వెక్కిరించింది రేణు. వాసు ముఖం గంభీరంగా పెట్టాడు. పొలం దగ్గరకు రాగానే రేణు పరుగులు తీయసాగింది. ఆమెను అందుకోవాలని ధైర్యం చేసిన వాసు పర్లాంగు దూరం పరిగెత్తగానే ఒగర్చసాగాడు. ఒళ్లంతా సెగలు రేగినట్టు అనిపించి ఓ రాయి చూసుకుని కూర్చున్నాడు. ఒకటే చెమట. రేణు వెనక్కు తిరిగి చూసి మళ్లీ వచ్చింది. అదేంటలా కూర్చున్నావు అడిగింది. ఆయాసంగా ఉంది రేణు. రేణు పక్కపక్క నవ్వింది. వాసుకు ఆమెను చూస్తే అసూయగా ఉంది. అభిమానంగా లేచి అనుసరించాడు. వాసు, ఇంకా చదువుతావా, ఏదైనా పనిచేస్తావా అడిగింది రేణు. పనా అన్నాడు వాసు. అదే, అంతలా ఆశ్చర్యపోతున్నావు? పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక పని చెయ్యాలి కదా అంది రేణు. ఆహా, ఇంకా ఆలోచించలేదు అన్నాడతను. అత్తయ్య ఐఏఎస్కు పెడతావని రాసింది, ఎంఏ అయ్యేసరికి ఏజ్ బార్ అవుతుంది అంది రేణు. అవును అన్నాడు. అతనిలాంటి ప్రశ్న వస్తుందని గాని తనకు పని చేయాల్సిన అవసరం ఉందని గాని ఎప్పుడూ అనుకోలేదు. మరి వ్యాపారం చేస్తావా అడిగింది రేణు. నేను వ్యాపారం చేయడమా? ఈసారి అతను నవ్వాడు. వ్యాపారమంటే ఎన్ని మోసాలు వేషాలు ఉంటాయి, అవి తలుచుకుంటేనే తలనొప్పొస్తుంది అన్నాడు. మరి వ్యవసాయం చేస్తావా? వ్యవసాయమా? అబ్బా, అన్నిటికీ అలా ఆశ్చర్యపోతావే, అమ్మ కొంగు పట్టుకు తిరుగుతావా? ఈసారి నిజంగానే రేణుకు కోపం వచ్చింది. పనేం చెయ్యకపోయినా బ్రతికే స్తోమత ఉంది, ఉన్నా మగవాడు చేతులు ముడుచుకుని కూర్చోవటమా? ఈ కాలంలో ఆడపిల్లలే కూర్చోవటం లేదు అనుకుంది. ఇద్దరూ నీటిబావి దగ్గరకు వెళ్లారు. వాసు వండర్ఫుల్! అప్పటి వరకు ముభావంగా ఉన్న సంగతి మర్చిపోయింది రేణు. పసిపిల్లలా సంబరపడింది. ఏమిటోనని అటు చూశాడు. నాగయ్య 10 ఏళ్ల కూతురు పోతబావిలో ఈదుతోంది. వీళ్లను చూసి బుడుంగున మునిగింది. అరరే, ఓ అమ్మాయి కంగారుగా అరిచింది రేణు. 2 గజాల దూరంలో తేలిందా పిల్ల. నీటిలో ఆ పిల్ల ఫీట్లు చూస్తూ 10 నిమిషాలు నిలబడింది. వాసు వెళ్లి గట్టుమీద కూర్చున్నాడు. పోలి పైకొచ్చి మళ్లీ ఎత్తు నుండి నీళ్లలోకి దుముకింది. అది చూస్తే రేణుకు ఉత్సాహం వచ్చింది. వాసు, మనం ఈత కొడదామా అడిగింది. నీకీతొచ్చా అన్నాడు వాసు. ఏ, నీకు రాదా? రాదు రేణు, ఎన్నోసార్లు నేర్పించాలని ప్రయత్నం చేశారు కాని నాకు జలుబు చేసేది. అసంతృప్తిగా నిట్టూర్చి వాచి గొలుసు తీసి వాసుకిచ్చింది. వద్దు రేణు, మన బావి చాలా లోతు, ప్లీజ్ వాసు వారించాడు.
అతని వంక ఓసారి చూసొచ్చి అతనికి కాస్త దూరంలో కూర్చుంది. మీరిద్దరూ వచ్చారా? ఆ మాట విని తలెత్తి చూశారిద్దరు. నుదుట చెమట తుడుచుకుంటూ సత్యం వచ్చి వారికి కాస్త దూరంలో కూర్చున్నాడు. ఒరే సత్తు, వెళ్లి స్నానం చేసిరా, చెమట కంపు. వాసు నుదురు చిట్లించాడు. సత్యం గొల్లున నవ్వాడు. అతని తెల్లని పలువరస తళుక్కుమంది. ఒరే అన్నయ్య, ఆడపిల్లలకన్నా అన్యాయంగా పౌడర్ సెంట్లు పట్టిస్తావు, మా వాసన ఎలా భరిస్తావు అంటూ లేచాడు సత్యం. సత్యం గారు, రేణు పిలిచింది. బావి లోతు గురించి అడగాలనుకుంది. ఏమాజ్ఞ ఈ సేవకుడికి రేణుగారు అన్నాడు. చూడు వాసు, తెలియకంటే మీ సత్యం మర్చిపోవడం లేదు. రేణు వాసును మోచేత్తో పొడిచింది. ఈసారి కూడా పెద్దగా నవ్వాడు సత్యం. మాలాంటి వారము అన్నీ మర్చిపోతాము రేణుగారు, పని తిండి తప్ప అంటూనే లుంగీ గోచిగా పెట్టి బావిలోకి దుమికాడు. అలాంటి సహజత్వం, ప్రాణం నింపుకున్న వాతావరణం ఎంతో నచ్చింది రేణుకి. రేణు లేచి ఈదుతున్న సత్యాన్ని చూసింది. తను అలాగే దూకి అతన్ని కవ్విస్తూ ఈదాలని కోరిక కలిగింది. కండలు తిరిగిన శరీరం చూస్తుంటే కొత్త కొత్త ఊహలు చిగురు తొడగసాగాయి. ఏంటలా నిలబడిపోయారు? సత్యం పొడిలుంగి చుట్టుకుని షర్ట్ వేసుకుంటూ వచ్చాడు. ఆ, ఏం లేదు. రేణు వెనక్కొచ్చింది. ముగ్గురు ఇంటిదారి పట్టారు. దారిలో పోలి కనిపించింది. తాటిముంజలు తీసుకుపోతోంది. దొంగపిల్ల, నాకేవే? సత్యం అడిగాడు. పోలి సిగ్గుపడుతూ నాలుగు ముంజలు అతని చేతిలో పెట్టింది. మరి వాళ్లకు? వారు తినరు బాబూ, పరుగుపెట్టింది పోలి. ఆ ముంజలు తింటావట్రా? కంపరంగా అడిగాడు వాసు. ఏ తింటే? చిచి అంటూ పోలి గుడ్డలు గుర్తుకు తెచ్చుకున్నాడు వాసు. ఒరే అన్నయ్య, నీ ఫ్రిడ్జ్లోకి వీళ్ల చేతులు మారే వస్తాయిరా వస్తువులన్నీ. సత్యం చిన్నగా నవ్వి ముంజలు తినసాగాడు. వాసు ముఖం మార్చుకున్నాడు. రేణు నవ్వుతూ ముందుకొచ్చింది. మరీ అంత స్వార్థం పనికిరాదు, నన్ను అడిగారా అంది. మీకు పట్టింపు లేకపోతే తీసుకోండి. పొట్టు తీస్తున్న ముంజ ఆమె చేతిలో వేశాడు. రేణు చేయి నోటి దగ్గరకు పోయింది. రేణు, ఆమె చేతిపై దెబ్బ పడింది. ముంజ పోయి మట్టిలో పడింది. వాసు, ఏంటిది అంది. లేకపోతే ఆ మట్టి తింటావా అన్నాడు వాసు. మట్టి తినేవాళ్లు గట్టిగా ఉంటారన్నయ్యా అన్నాడు సత్యం. షడప్. థ్యాంక్ యూ. మీ ఇద్దరి నడుమ నా ముంజ నేలపాలు చేశారు, అసలు మీతో మాట్లాడకూడదు. విసవిస నడుస్తూ వెళ్లిపోయింది రేణు. ఒరే అన్నయ్య, నీ సత్యభామ నందనవనం వెళ్లమంటుందేమో అన్నాడు సత్యం. వాసు నవ్వేశాడు. ఇద్దరు ఇంటికొచ్చేసరికి రేణు సీరియస్ పోజ్ పెట్టి చదువుతోంది. సత్తు, ఈరోజు అందరం కలిసి భోజనం చెయ్యాలి. వాసు అన్నాడు. నాకు ఆకలిగా ఉందిరా అన్నాడు సత్యం. అరగంట ఆగబోయి మా కోసం, ఏమంటావు రేణు అడిగాడు వాసు. ఆగమంటాను అంది రేణు. రేణుగారు, నేను ఆరోగ్యంగా ఉండడం ఇష్టం లేదా? వీడితో కూర్చుని పిట్ట తిండి తింటే అయినట్టే. సత్యం వంటింట్లోకి వెళ్లిపోయాడు. అతని అభిమాన ధనానికి ముగ్ధురాలయ్యింది రేణు. కొందరు అభిమానం అహంకార రూపంలో ప్రదర్శిస్తారు, సత్యం అలా కాదు, నిండు కుండలాంటి వ్యక్తి అనుకుందామే. రేణుకు ఆ రాత్రి నిద్ర పట్టలేదు. తను ఈదుతున్నట్టు, తను హుస్సేన్ సాగర్ ఆ చివరి నుండి రెండో చివరి వరకు ఈదితే బహుమతి దొరికినట్టు కలలు కంటూ కలత నిద్రపోయింది. రేపు డ్రైవర్ని పంపి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ తెప్పించేవాడిని, రిస్క్ తీసుకుంటున్నావు రేణు అన్నాడు వాసు. వాసు, నువ్వు పిరికివాడివి. నాకు పిరికి మందు నూరు పొయ్యకు అంది చిరాగ్గా రేణు. చీర గట్టుమీద పెట్టి పరికిణి గోచి పెట్టుకుంది. బావిలోకి దిగింది. అరగంట సంతోషంతో నీళ్లలో రేణు, గట్టుమీద నుంచి వాసు కేరింతలు కొట్టారు. ఇక పైకి రా రేణు, నీకేతోస్తే ఎంత బావుండు, ఇద్దరం ఈ బావిలోనే అంది రేణు. ఆ మాటలు నడ్డుకుంటూనే, కాపురం పెట్టించేదానివి రేణు, జలుబు చేస్తుందిరా. అతని మాట లెక్క చేయనట్టుగా ముందుకు పోయిందామె. ఎలా ఊడిందో లంగా రెండు కాళ్లకు చుట్టుకుంది. విడిపించుకోబోయిన రేణు మునకలు వేయసాగింది. సరిగ్గా లోతున్న చోటు ఉంది. పైన నిలబడ్డ వాసు మొదట రేణు ఫీట్లు చేస్తుందనుకున్నాడు. ఆ తరువాత అర్థమైంది. నాగయ్య, సత్తు, మస్తాన్ అరవసాగాడు. ట్రాక్టర్ తెస్తున్న సత్యం ఈ అరుపులు విని అదక్కడే వదిలిపెట్టి పరిగెత్తుకొచ్చాడు. పరిస్థితి అర్థమైంది. సత్యం దూకడం, రేణును భుజాన వేసుకుని పైకి తేవడం నిమిషంలో జరిగిపోయింది. సత్తు, వాసుకు ఒళ్లంతా చెమట పట్టింది. భయం లేదురా, నీళ్లు మింగలేదు, భయపడిందంతే. సత్యం ధైర్యం చెప్పి తన గుడిసెలో పడుకోబెట్టాడు. పొట్ట దగ్గరున్న పరికిణి ముడివిప్పి వదులుగా ముడివేశాడు. భయంతో కళ్ళు విప్పింది రేణు. వాసు అంది నీరసంగా. మీకంటే ఎక్కువ వాడు భయపడ్డాడు, బయటున్నాడు, పిలుస్తాను.
పక్కనే మోకాళ్ల మీద కూర్చున్న సత్యం లేచాడు. రేణుకు మెల్లగా అర్థమైంది. సత్యం చేయి గట్టిగా పట్టుకుంది. ఆమె కళ్ళు నిండుకున్నాయి. భయం లేదండి. కళ్ళు తుడిచి వాసును లోపలికి పిలిచాడు. థ్యాంక్ గాడ్ అన్నాడు వాసు. అతని ముఖం 10 లంకణాలు చేసినట్టుంది. వద్దంటే విన్నావా? సత్యం సమయానికి రాకపోతే ఏమయ్యేది అన్నాడు విసుగ్గా. రేణు లేవబోయి తూలింది. వాసుకు ఆమెకు చేయూతనివ్వాలన్న ధ్యాసే లేదు. 10 నిమిషాల్లో పూర్తిగా తేరుకుంది. ఒంటికి అతుక్కుపోయిన బట్టలను చూసుకుని సిగ్గుపడింది. లేచి మోకాళ్లు గొంతు దగ్గర పెట్టుకుని కూర్చుంది. వాసు బయటకొచ్చి చూశాడు. సత్యం కంచు గ్లాసుతో పాలు తెస్తున్నాడు. పాలెక్కడివిరా అడిగాడు. గేదె ఇప్పుడే వస్తుంది పొలం నుండి. పితికి నాగయ్య గుడిసెలో కాచి తెస్తున్నాను అన్నాడు సత్యం. పాలు రేణుచేత బలవంతంగా తాగించాడు సత్యం. లేచి ఆ లుంగి చుట్టుకోండి, బట్టలు పిండి ఆరవేద్దాం, నిమిషంలో ఆరుతాయి చెప్పాడు. తలెత్తి మళ్లీ దించింది రేణు. లుంగి ఉతికిందే, పోనీ ట్రాక్టర్పై వెళ్లి నిమిషంలో మీ బట్టలు తెస్తాను అన్నాడు సత్యం. అందుకు కాదు, అతని చూపులతో చూపులు కలిపింది. ఇద్దరూ కలవరపడ్డారు. బట్టలు బయటకు విసిరేయండి అంటూ బయటకొచ్చాడు సత్యం. పోలిచేత బట్టలు పిండించి ఆరబెట్టించాడు. గాలివాటుకు త్వరగానే ఆగిపోయాయి. బట్టలు మార్చుకున్నాక ముగ్గురు బయలుదేరారు. నడవగలరా అడిగాడు సత్యం. ఏ ఎత్తుకుంటారా అంది రేణు. మీరు కోరితే మా అన్నయ్య ఎత్తుకొస్తాడు అన్నాడు నవ్వుతూ సత్యం. వాసు భుజం మీద చేయవేశాడు. ఒరే, ఆవిడికంటే ఎక్కువ అప్సెట్ అయ్యావేంట్రా బాబు అన్నాడు సత్యం. అప్పటి దృశ్యం తలుచుకుంటే గుండె ఆగిపోతుంది అన్నాడు వాసు చెమట ఒత్తుకుంటూ. ఇలాంటి చిన్న చిన్న అడ్వెంచర్స్ లేకపోతే లైఫ్ ఏముందిరా నచ్చ చెప్పాడు సత్యం. సత్యం ఊహించినట్టే రేణు అరగంటలో మామూలు మనిషి అయింది. కాని వాసు 2 రోజులు పడకపెట్టాడు. ఆ 2 రోజులు శారద హడావిడి అంతా ఇంతా కాదు. 4 సార్లు కారును సుశీల దగ్గరకు పంపింది. ఆమె వైజాగ్కు ఎగ్జామినర్గా వెళ్ళిందట, లేదని కబురొచ్చింది. శారద, నువ్వు వాసుతో పాటు అప్సెట్ అయితే ఎలాగే? విశాల్ అడిగింది. ఏడ్చావు, నీ గుండె రాయి, అందుకే ఆ పిల్ల అలా మొండిగా తయారైంది. లేకపోతే ఆ తెగింపేంటి? విసుక్కుంది శారద. ఒక విధంగా వాసుకు జ్వరం వస్తే రమణమూర్తికి స్వేచ్ఛ. అతని గురించి పట్టించుకోదు శారద. వాసు దగ్గర కూర్చోవడం అంటే మహావిసుగ్గా ఉంది రేణుకు. కానీ శారద క్రిందికి దిగినప్పుడల్లా కూర్చోక తప్పడం లేదు. వాసు నిద్రలేచేసరికి రేణు అతని దగ్గర కూర్చుని ఎందుకో నవ్వుకుంటోంది. రేణు, ఎందుకో నవ్వుతున్నావు అన్నాడు వాసు. చెప్పుకో చూద్దాం అంది రేణు. తెలుసు, ఇంత నాజూకైన మనిషితో ఎలా అని కదూ అన్నాడు. తల ఆడించింది కాదన్నట్టు. మరింకేంటబ్బా, మన కాపురం గురించి ఆలోచిస్తున్నావు అవునా? కానే కాదు అంది రేణు. మరి? మీ సత్యాన్ని గురించి ఆలోచిస్తే నవ్వొస్తోంది. మీ అమ్మ అన్న మాటలకు ఆమెను గొంతు నులిమి నేను చచ్చేదాన్ని. మీ సత్యం చిరునవ్వుతో నిల్చున్నాడు. బొమ్మని నేనంటే పెద్దమ్మ దండకం పూర్తి కాని అంటాడు. కోపమే రాలేదు అంది రేణు. వాసు ముఖం నల్లబడింది. ఆ సంగతి అడిగితే పెద్దమ్మ మనిషే, ఆమె కోపం ఎవరిపై తీరుతుంది, పెదనా నుండేది తక్కువ, అన్నయ్య నానలేదు, పెట్టేవారికి తిట్టే అధికారం ఉంటుంది అన్నాడు వాసు చెప్పింది రేణు. అతను పెదవులు కొరుకుతూ ఉండిపోయాడు. మాట్లాడవే రెట్టించింది రేణు. రేణు, నేను చెప్పింది నీకు నచ్చదేమో, కాని ఆలోచనలు మన చుట్టే ఉండాలి అన్నాడు. ఎంత స్వార్థం, కిలకిల నవ్వింది రేణు. రేణు, నువ్వు నవ్వితే పొల జల్లు కురిసినట్టుంటుంది అన్నాడు వాసు. మరింకే, నీకేం వ్యాపారం రాదు కదా, నేను నవ్వుతూ ఉంటాను, ఏరి పూల కొట్టు పెట్టుకోవాసు. ఒక్కగానొక్క సంతానంగా పుట్టినవారు ఎప్పుడూ కొరకరాని కొయ్యలుగా తయారవుతారట అంది రేణు. ఇద్దరి సంగతి అంతేగా అన్నాడు వాసు. కాని నేను మామయ్య పిల్లలతో పెరిగాను అంది నవ్వుతూ. అతనికి మందిచ్చి నిద్రపోయాక లేచిపోయింది. మర్నాడు ఆలస్యంగా నిద్రలేచిన వాసుకు దగ్గరెవరూ లేకపోవడం విసుగ్గా అనిపించింది. లేచి కిటికీ దగ్గరగా వెళ్లాడు. కిందకు చూస్తూనే అతని ముఖం నల్లబడింది. సత్యం, రేణు షటిల్ కాకాడుతున్నారు. కాస్త దూరంలో నిలబడి రమణమూర్తి సిగరెట్ కాలుస్తున్నాడు. నైట్ డ్రెస్తోనే మేడ దిగాడు. బ్రష్ కూడా చేసుకోకుండానే బయటకొచ్చాడు. సత్యం, రేణు పోటీపడి బంతుల్లా గెంతుతున్నారు. 5 నిమిషాల తర్వాత ఆట ఆపారు. శభాష్ సత్యం, నా పరువు నిలిపావురా. మూర్తి సత్యం భుజం తట్టాడు. సుప్రభాతం వాసు, క్రింద కూలబడింది రేణు. స్కర్టు బ్లౌజ్ వేసుకున్న రేణు చిన్నపిల్లలా కనిపిస్తుంది. ఆమెను అమాంతం ఎత్తుకోవాలన్న కోరిక కలిగింది. ఎదురుగా సత్యాన్ని చూడగానే ఎక్కడలేని కోపం కలిగింది. ఏంట్రా, పొలం పనులు లేవు అన్నాడు. ఆపద్బాంధవుడిలా వచ్చావన్నయ్యా, ఈ రేణుగారికి ఆడాలనుంది. పాపం పెదనాన్నగారిని ఆట పట్టించి సంతోషపడుతుంటే ఓ రౌండ్ ఆడాను, వస్తాను
అంటూ సత్యం గబగబా వెళ్లిపోయాడు. రావాసు, రేణు లేచింది, పద, బ్యాగ్ తీసుకున్నాడు. 10 నిమిషాలు ఆడకపూర్వమే అలసిపోయాడు. ఒళ్లంతా తడిసి ముద్దయింది. రొప్పుతూ కూర్చున్నాడు. మహా ఆడేవాడ్లా సత్యాన్ని పంపించేశావు అంది బుంగమూతి పెట్టి రేణు. ఇక చాలు రండి, బ్రేక్ఫాస్ట్ చేద్దాం రమణమూర్తి పిలిచాడు. మావయ్య, మీ బుజ్జి పాపాయిని ఎత్తుకుపోవు. ఎత్తుకుని వస్తావో నిన్నే ఎత్తుకు రమ్మంటావో తేల్చుకుని త్వరగా రా అంటూ ఆయన వెళ్లిపోయాడు. ఇద్దరూ మెల్లగా ఇంట్లోకొచ్చారు. వాసు, వేసవిలో ఉదయపెండలు చాలా తీవ్రంగా ఉంటాయిరా, వడదెబ్బ కొడితే, శారద పలహారాలు సర్దుతూ అంది. అత్తయ్య, రేణు భలే ఆడుతుంది, వాసు విశాలతో చెబుతున్నాడు. రేణు శారద దగ్గరికి వెళ్ళింది. ఆంటీ, ఓ ఎయిర్ కండిషన్ తొడుగు చేయించి వేయించి మీ అబ్బాయికి అంది నవ్వుతూ. నీకు మహా పొగరే అంటూ చెవి పట్టుకోబోయింది శారద. రేణు పరిగెత్తింది. పలహారాలు అవుతుండగా అందరికీ ఆమ్లెట్లు, వాసుకు మెత్తగా ఉడికించిన గుడ్డు పెట్టింది. మళ్లీ బంతిలో పక్షపాతం ఎందుకు రేణు అడిగింది. ఆమ్లెట్ అరగదు రేణు చెప్పింది శారద. రేణు విరగబడి నవ్వింది. విసుగ్గా చూసింది శారద. మరేంటంటీ, తాత ఇలా చేస్తాడు వాసు. నువ్వు ఇన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలా? చిన్నప్పుడు నువ్వు డాక్టరీ మా అమ్మ లా చదవాలనుకున్నారట కదా, చదవకపోవడమే మా అదృష్టం అంది భయం నటిస్తూ రేణు. మంచి మాట అన్నావమ్మా, రమణమూర్తి కూడా నవ్వాడు. త్వరగా పలహారం కానియండి, ఒకసారి సిటీకి వెళ్లి రావాలి అంది శారద. అందరూ సరదాగా వెళ్లారు. ఆంటీ పిలిచింది రేణు. ఏమిటే? మన హీరోగారిని కూడా రమ్మనకూడదు? హీరో ఎవరే? సత్తును, వెంటనే వాసు జవాబు చెప్పాడు. శారద తీక్షణంగా చూసింది రేణువంక. ఆ కళ్లలో ఎన్నడూ చూడని క్రౌర్యం కనిపించింది. రేణు ఈత వచ్చు కాబట్టి నిన్ను గట్టుకు చేర్చాడు, అంత మాత్రం చేత అతను నాయకుడయ్యాడా? మన ఉప్పు తింటున్నందుకు ఎవరైనా ఆ పని చేస్తారు అంది శారద. విశాల ఇబ్బందిగా కదిలింది. ఆంటీ నీకు జలసి అంది రేణు. రేణు, విశాల మందలింపు విని నోరు మూసుకుంది రేణు. తరువాత ఉత్సాహంగా జరగలేదు ప్రయాణం. ఎవరికి వారే నిరుత్సాహంగా, కృత్రిమంగా ఉన్నట్టు అనిపించింది. శారద మాత్రం ప్రత్యేకంగా పనిగట్టుకు వెళ్లి స్విమ్మింగ్ కాస్ట్యూమ్ కొంది రేణు కోసం. సాయంత్రం ఇల్లు చేరాక అలసట పేరుతో ఎవరి గదుల్లో వారు చేరారు. అందరికీ టీ పంపి భర్తకు స్వయంగా టీ తెచ్చింది శారద. ఏం తల్లండి విశాల అంది భర్తతో. అదేంటి అన్నాడు రమణమూర్తి. పిల్లలకు భయభక్తులు నేర్పుకోరా, బొత్తిగా భయం లేని పిల్ల, మనవాడు చూడండి అంది గర్వంగా. టీ సిప్ చేస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు రమణమూర్తి. పరాయి మొగాడితో షటిల్ కాక ఆడడమా అంది భర్త తనతో ఏకీభవిస్తున్నాడని అనుకుని. శారద, ఒక్క మాట చెప్పనా అన్నాడు రమణమూర్తి. చెప్పండి. వాసుకి రేణుకు పెళ్లి జరగకపోవడమే మంచిది అన్నాడాయన. మీకు మతిపోయిందా? అవును, ఈ పెళ్లి జరిగితే మతిపోతుంది. ఆ పిల్ల చలాకితనానికి మారుపేరు, మనవాడు తీసుకట్టుగా కనిపిస్తాడు. చాలండి, చదవేస్తే ఉన్నమత పోయిందట అన్నట్టు మాట్లాడుతున్నారు. అలా ఉంటేనే కాపురం చక్కగా ఉంటుంది. ఇద్దరూ చలాకీగా ఉంటే రోజూ పోట్లాట్లే అంది శారద. నీ ఇష్టం, నాకు తోచిన మొక్క చెప్పాను, ఓ గంటలో వస్తాను అంటూ రామస్వామి ఇంటివైపు వెళ్లిపోయాడతను. తెల్లారిన తర్వాత గాని రాడతను. శారద నిట్టూర్చింది. రేణును, వాసును పోల్చి చూసుకోసాగింది. ఏదో అసంతృప్తి, అసహాయత ఆమె మనసును ఆవరించుకున్నాయి. వెళ్లి పిట్టగోడు కానుకుని నిల్చుంది చాలాసేపు. ఇంతవరకు మాదిరెడ్డి సులోచన గారి నవల గాజు బొమ్మలు ఆడియో 2వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి, నమస్తే.